ఇజ్రాయెల్ గత కొంతకాలంగా పాలస్తీనా ప్రాంతమైన గాజా స్ట్రిప్ మీద యుద్ధం చేస్తూనే ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడికి ప్రతిఫలంగా గాజాలో ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఇప్పటికే కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పటికే ఇజ్రాయెల్కి పాలస్తీనాకు మధ్య జరుగుతున్న పరిణామాలని గమనిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంలోకి ఇప్పటి వరకు చాలా దేశాలు జోక్యం చేసుకుని ఇజ్రాయెల్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఇజ్రాయెల్ మాత్రం గాజా స్ట్రిప్ని తమ ఆధీనంలోకి తీసుకునే వరకు తగ్గే ప్రసక్తే లేదు అని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా అంశం కొత్త మలుపు తీసుకుంది. ఇన్ని రోజులు ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి మాట్లాడుకున్న ప్రపంచం ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. నిజానికి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే ఇరు దేశాలు ఒకరి మీద ఇంకొకరు దాడులు కూడా మొదలుపెట్టారు. అయితే ఇజ్రాయెల్కి ఇరాక్ మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో అమెరికా కూడా జోక్యం చేసుకుని ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచింది. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న చాలామంది ప్రపంచం మరో భారీ యుద్ధాన్ని చూడబోతుంది అనే అంచనాలు వేస్తున్నారు. ఇది క్రమంగా మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయొచ్చు అని అంటున్నారు. కాబట్టి అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య గొడవలేంటి? ఎందుకు ఇరాన్ ఇజ్రాయెల్ మీద 300 డ్రోన్లతో దాడి చేసింది? ఇరాన్ చేసిన ఈ దాడిని ఇజ్రాయెల్ ఏ విధంగా తిప్పికొట్టింది? ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న గొడవలు ఏ రకంగా రాబోయే రోజుల్లో మారవచ్చు? ఈ రెండు దేశాలకు మద్దతుగా మిగతా ఏ దేశాలు రాబోతున్నాయి? లాంటి ఎన్నో విషయాలనే మీకు స్పష్టంగా తెలియజేస్తాను. వీడియో అనేది చాలా 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 ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పూర్తిగా అర్థం కావాలంటే మనకు కొన్ని విషయాల గురించి తెలియాలి. దానిలో మొదటిది, ఇజ్రాయెల్ ఒక జూయిష్ కంట్రీ, అంటే యూదులు ఎక్కువగా ఉండే దేశం. ఇక మరోవైపు ఇరాన్ ఒక షియా కంట్రీ, అంటే ముస్లింలు ఎక్కువగా ఉండే దేశం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు పక్కపక్కనే ఉండే దేశాలేమీ కావు. మీరు ఇక్కడ క్లియర్గా మ్యాప్లో చూడవచ్చు, ఈ భారీ దేశం ఇరాన్ కాగా ఈ చిన్న దేశం ఇజ్రాయెల్. ఇక్కడ మీరే చూడవచ్చు, ఇరాన్తో పోల్చుకుంటే ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశమో. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే 5 ఇజ్రాయెల్ దేశాలు కలిపితే కానీ మన తెలంగాణ అంత సైజు అవ్వవు. కేవలం మన హైదరాబాద్ జనాభానే 10 లక్షల మంది, కానీ ఇజ్రాయెల్ దేశం మొత్తం జనాభా కేవలం 92 లక్షల మంది మాత్రమే. అంటే అర్థం చేసుకోండి ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశమో. అలా అని తక్కువ అంచనా అసలు వేయకండి, ఎందుకో మీకే తెలుస్తుంది. ఇక ఇరాన్ ఈస్ట్ ఆసియాలో, ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో చాలా ప్రభావవంతమైన దేశాలు. ఇరాన్ దేశం క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో వ్యాపారం చేస్తూ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఇరాన్లో పుష్కలంగా ఉండటం వల్ల మిడిల్ ఈస్ట్ దేశాలు ఆర్థికంగా చాలా బలంగా ఎదగడాన్ని గమనించిన అమెరికా మిడిల్ ఈస్ట్ మరియు తూర్పాసియా దేశాల పెత్తనాన్ని కళ్ళెం వేయాలి అనే ఆలోచన చేసింది. అయితే మొత్తం మిడిల్ ఈస్ట్లో అత్యధిక దేశాలు ముస్లిం దేశాలు. ఈ ముస్లిం దేశాల మధ్య యూదుల దేశమైన ఇజ్రాయెల్ అమెరికాకు అనుకూలంగా అనిపించింది. దాంతో అమెరికా మొదటి నుంచి ఇజ్రాయెల్కి అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తుంది. ఇజ్రాయెల్ తమ చెప్పు చేతుల్లో ఉంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలకు సవాల్ విసరొచ్చు అనేది అమెరికా ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఇజ్రాయెల్ కూడా అమెరికా ఇస్తున్న తోడ్పాటును బలంగా ఉపయోగించుకుని ఇజ్రాయెల్ అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా మారింది. ఇజ్రాయెల్ సైనిక బలం, ఆయుధ బలం ముందు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఏ ముస్లిం దేశం కూడా సరిపోదు. అంతలా మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. అయితే మిడిల్ ఈస్ట్లో ఒంటరిగా ఉన్న యూదుల దేశమైన ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని చుట్టూ ఉండే ముస్లిం దేశాలు ఎన్నో ఏళ్లుగా వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. దాంతోపాటు ఇజ్రాయెల్ స్వయంగా పాలస్తీనాలో ఆక్రమణలు చేస్తూ వస్తుంది. దాంతో పాలస్తీనా ముస్లిం భూభాగం కావడంతో సహజంగానే ముస్లిం దేశాల్లో ఇజ్రాయెల్ పట్ల ఆగ్రహం ఏర్పడింది. అదీ కాక అసలు ఇజ్రాయెల్ మొత్తం ముస్లిం దేశమైన పాలస్తీనాను ఆక్రమించి నిర్మించిన దేశం అనే అభిప్రాయం కూడా చాలా ముస్లిం దేశాల్లో ఉంది. ఇక ఇజ్రాయెల్లో ఉన్న అలెక్సా మసీద్ వివాదం కూడా ముస్లిం దేశాలకు ఇజ్రాయెల్ పట్ల ఆగ్రహానికి మరో కారణం. ఇలా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ముస్లిం దేశాలతో ఇజ్రాయెల్కు ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దాంతో ఇజ్రాయెల్తో సరిహద్దు పంచుకునే పాలస్తీనా, లెబెనాన్, జోర్దాన్, సిరియా, ఈజిప్ట్ వంటి దేశాలన్నిటితో ఇజ్రాయెల్కు సరైన సంబంధాలు లేవు. కానీ ఇజ్రాయెల్ మాత్రం అమెరికా అండతో మిడిల్ ఈస్ట్లో ఒక గొప్ప శక్తిగా ఎంతటి దేశానైనా సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. ఇక ఇరాన్ని ఆర్థికంగా నిలవరించడానికి అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తుంది.
ఇరాన్ రాజకీయాల్లో అమెరికా జోక్యం వల్ల 1953లో ఆ దేశ ప్రధాని మహమ్మద్ మొసాదానే గద్దె దింపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంతలా అమెరికా ఇరాన్ రాజకీయాల్లో తలదూర్చి అక్కడ క్రూడ్ ఆయిల్ని కొల్లగొట్టాలని చూసింది. కానీ ఇరాన్లో మాత్రం తర్వాత జరిగిన పరిణామాల వల్ల అమెరికా అనుకున్న దాన్ని సాధించలేకపోయింది. ఇక 1979లో ఇరాన్ విప్లవం నుంచి ఇరాన్ అమెరికా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరాన్ ప్రజల్లో కూడా అమెరికా పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ఇరాన్లోని రాజకీయ పార్టీలన్నీ చాలా కాలం పాటు అమెరికాకు వ్యతిరేకంగా మారాయి. ఇక ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండూ పూర్తిగా భిన్నమైన దేశాలు. ఇరాన్ ఇజ్రాయెల్ కన్నా 75 రెట్లు ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ అంత చిన్న దేశం అయినప్పటికీ చుట్టుపక్కల దేశాల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఎప్పుడూ వెనకాడదు. అయితే ఇక ఇరాన్కి సంబంధించి ఒక విషయం మనకు తెలియాలి. 1980 నుంచి 1988 వరకు ఇరాన్కి ఇరాక్కి మధ్య సుదీర్ఘమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వల్ల రెండు దేశాలు భారీగా నష్టపోయాయి. ఇరాన్ ఇరాక్ యుద్ధం వల్ల నష్టపోయినందుకు ఇరాన్కు యుద్ధం వల్ల కలిగే పర్యవసానాలు బాగా అర్థమయ్యాయి. దాంతో అప్పటి నుంచి ఇరాన్ ప్రత్యేక యుద్ధం చేయడాన్ని ఆపేసింది. ఇరాన్ యుద్ధం చేయడం మాత్రం ఆపింది, కానీ శత్రుదేశాలతో సఖ్యతను మాత్రం కొనసాగించలేదు. ఇక 1990ల చివరిలో ఇరాన్ కూడా న్యూక్లియర్ ప్రయోగాలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశం వద్ద అణ్వాయుధాలు ఉండటం అమెరికా ఇజ్రాయెల్ లాంటి దేశాలు ముప్పుగా భావించాయి. అంతేకాదు 2002లో ఇరాన్లో అంతర్గత రాజకీయాల వల్ల ఆ దేశంలో రహస్యంగా జరుగుతున్న న్యూక్లియర్ డెవలప్మెంట్ గురించి ప్రపంచానికి తెలిసిపోయింది. దాంతో యురేనియం శుద్ధి చేసే పరికరాలు, హెవీ వాటర్ రియాక్టర్ లాంటి వాటిని ఇరాన్ అభివృద్ధి చేసుకుంది అన్న విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. అయితే ఇరాన్ ఎన్నో ఏళ్ల నుంచి అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకుంది. కానీ ఇరాన్ ఈ దేశాలతో యుద్ధం చేయడానికి మాత్రం ఎప్పుడూ సాహసం చేయలేదు. కానీ ఇరాన్ శత్రుదేశం నిలవరించడానికి ఒక కొత్త తరహా ఆలోచనల్ని ఆచరణలో పెట్టింది. అదే ప్రాక్సీ వార్. ప్రాక్సీ వార్ అంటే పరోక్ష యుద్ధం. ఇరాన్ ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండా శత్రుదేశాల్లో ఉన్న పరిస్థితులను గమనించి వాటికి తగ్గట్టుగా ఆ దేశాలకు వ్యతిరేకంగా సమూహాలను తయారు చేయడం, లేదా శత్రుదేశాలను దెబ్బతీయాలి అనుకునే వారికి ఆర్థిక మద్దతు, ఆయుధాలు సమకూర్చడం లాంటివి చేస్తుంది. ఇంకా లోతుగా అర్థం కావాలంటే ఇజ్రాయెల్ పాలస్తీనాలో చేస్తున్న ఆక్రమణలకు వ్యతిరేకంగా హమాస్ అనే ఉగ్రవాద గ్రూప్ ఏర్పాటైంది. హమాస్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్కి కూడా శత్రువు కాబట్టి ఇరాన్ హమాస్ ఉగ్రవాద గ్రూప్కి ఆర్థికంగా, నైతికంగా ప్రోత్సాహం అందిస్తూ వారికి కావలసిన డబ్బు, ఆయుధాలని ఇరాన్ అందిస్తుంది. ఇలా ఇరాన్ తెలివిగా ఇజ్రాయెల్ పైకి దాడికి దిగే శత్రువులకు డబ్బు, ఆయుధాలు లాంటి సాయం చేస్తూ తన ప్రతీకారాన్ని పరోక్షంగా తీర్చుకుంటూ వచ్చేది. ఇలా ఇరాన్ చేస్తున్న ప్రాక్సీ వార్ అనేది ఇరాన్ని చాలా దేశాలకు శత్రువుగా మార్చింది. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, అమెరికా, యూకే, నాటో లాంటి దేశాలు ఇరాన్ యొక్క ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఇరాన్ అమెరికాకు వ్యతిరేకంగా ఉండే రష్యా, చైనా లాంటి దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుంది. ఇక చైనా, రష్యా సహకారం ఉండటం వల్ల ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్లో తన ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం మొదలుపెట్టింది. ముందుగా ఇజ్రాయెల్ దూకుడు తగ్గించాలని భావించి ఇజ్రాయెల్ పక్కనే ఉన్న పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాదుల్ని, అలాగే లెబనాన్లో హిబ్జుల్లా ఉగ్రవాదుల్ని పెంచిపోషించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద జల, వాయు రోడ్డు మార్గాల్లో దాడులు చేసి ఇజ్రాయెల్కి ఒక్కసారిగా షాక్ ఇచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత మరోవైపు ఇజ్రాయెల్ గాజాలో దాడులు ఆపాలి అని హౌతీ రెబల్స్ రెడ్ సీలో వాణిజ్య నౌకల్ని హైజాక్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక హిబ్జుల్లా కూడా హమాస్కి మద్దతుగా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తుంది అనే ఊహాగానాలు మొదట్లో వినిపించాయి. హమాస్, హుజుల్లా, హౌతీ రెబల్స్ వీళ్ళందరికీ కూడా వెనక అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఇరానే. అందుకే ఇరాన్కి బుద్ధి చెప్పాలి అని ఇజ్రాయెల్ భావించింది. దాంతో 2024 ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ బిల్డింగ్ మీద ఇజ్రాయెల్ దాడి చేసి పేల్చేసింది. ఈ దాడిలో ఇరాన్కు చెందిన 7 మరణించారు. ఈ 7లో ఇరాన్కి చెందిన అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరున్నారు. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడికి ఇరాన్ వెంటనే స్పందించింది. ఖచ్చితంగా స్లాప్ ఇస్తామని ప్రకటించింది. అంటే ఇజ్రాయెల్ని చెంపదెబ్బ కొడతామని ఇరాన్ అప్పుడే హెచ్చరించింది. దాంతో అమెరికా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరిణామాలని గమనించడం మొదలుపెట్టింది. ఇరాన్ ఎప్పుడైతే ప్రతిదాడి చేస్తామని ప్రకటించిందో ఆ రోజు నుంచే ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్ చేసే దాడిని తిప్పికొట్టేందుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఇరాన్తో యుద్ధం వస్తే ఏం చేయాలి అనే విషయం మీద సౌదీ అరేబియా, ఇరాక్, ఖతర్, కువైట్ లాంటి దేశాలతో చర్చలు కూడా మొదలుపెట్టారు. కానీ
కువైట్, ఖతర్లు ఇరాన్ మీద దాడి చేస్తే అమెరికాకు సహకరించమని చెప్పేశాయి. అయితే 2024 ఏప్రిల్ 12 నుంచే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఇజ్రాయెల్ని హెచ్చరించింది. దాంతో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ఇక అందరూ ఊహించినట్లే ఇరాన్ ఏప్రిల్ 14 తెల్లవారుజామున ఇజ్రాయెల్ మీద ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో దాడులు చేసింది. ఇజ్రాయెల్ భూభాగాలే లక్ష్యంగా 300 క్షిపణుల్ని, డ్రోనుల్ని ఇరాన్ ప్రయోగించింది. అయితే అత్యంత బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిన ఇజ్రాయెల్ ఇరాన్ చేసిన దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పిన దాని ప్రకారం 99% క్షిపణుల్ని ఇజ్రాయెల్ భూభాగంలో ప్రవేశించడానికంటే ముందే ధ్వంసం చేశారు. ఈ క్షిపణుల్లో కొన్నైనా ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకి ఉంటే నష్టం చాలా తీవ్రంగా ఉండేది. అసలు ఇజ్రాయెల్ ఇంత భారీ దాడిని ఎలా తిప్పికొట్టగలిగింది అంటే దానికి కారణం ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ అనే ఎయిర్ మిస్సైల్ డిస్ట్రాయింగ్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. ఈ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ భూభాగంలోకి గగన తల నుంచి వస్తున్న క్షిపణుల్ని ముందే గుర్తించి వాటిని గాల్లోనే పెల్చివేస్తుంది. దానివల్ల శత్రుదేశాలు ప్రయోగించే డ్రోన్లు, క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగం మీద పడకుండా ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది. అయితే 2023 అక్టోబర్లో ఎటువంటి సమాచారం లేకుండా హమాస్ చేసిన దాడిని ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది. ఆనాడు ఐరన్ డోమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించింది. దాంతో ఇరాన్ దాడి చేస్తుందని ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని సిద్ధంగా ఉంచింది. అదీ కాక గత హమాస్ దాడి నుంచి నేర్చుకున్న గుణపాఠం వల్ల ఇజ్రాయెల్ ఇరాన్ దాడిని ఇంకా సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. అయితే ప్రపంచానికి మిలిటరీ టెక్నాలజీని సరఫరా చేసేంత స్థాయిలో ఉన్న ఈ ఇజ్రాయెల్ మరియు ఈస్ట్ ఆసియాలో బలమైన ఇరాన్, ఈ రెండు దేశాలు ఒంటరి దేశాలు కావు. ఇజ్రాయెల్కి అమెరికా, యూకే, నాటో వంటి దేశాల మద్దతు ఉంది. ఇక ఇరాన్కి రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల మద్దతు ఉంది. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా 2 యుద్ధ నౌకల్ని రంగంలోకి దింపింది. దాంతోపాటు అమెరికా బలగాలు కూడా ఇజ్రాయెల్లో జరగబోయే దాడులను తిప్పుకొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగితే తాము కూడా యుద్ధంలో అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు రష్యా కూడా ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వివాదం మరింత ముదిరితే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. కాబట్టి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అనే ఆసక్తితో ప్రపంచ దేశాలన్నీ ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు అర్థం చేసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.